Hi Superhumans! Welcome to Superhumans family. I hope you all are doing great. Eat right to lose weight. ఈ రోజు మన డైట్ రెసిపీస్ లో మన తెలుగు వాళ్ళ ఫేవరెట్ మెదు వడ రెసిపీని షేర్ చేయబోతున్నానండి. నేను ఆల్రెడీ దహి వడ రెసిపీ షేర్ చేశాను. అది చూసిన కొంతమంది స్టోర్ బర్డ్ పన్నీర్తో ఎలా చేసుకోవాలండి, అలాగే వర్కింగ్ వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ సింపుల్ గా చేసుకునేలాగా వడల రెసిపీ చూపించండి అని అడిగారు. అప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది. సో ఇలాంటి మరిన్ని డైట్ రెసిపీస్ కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు మెదువడ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి ముక్కల్ని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్నానండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి కూడా వాడుకోవచ్చు, డెసికేటెడ్ కోకోనట్ కూడా వాడుకోవచ్చు. క్వాంటిటీ వచ్చేసి ఈ కొబ్బరి పొడి మనం 1/4 కప్పు తీసుకుంటే పన్నీర్ 1 కప్ తీసుకోవాలండి. పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట. దీన్ని జస్ట్ బైండింగ్ కోసం అలాగే హెల్తీ ఫ్యాట్స్ కోసం వాడుతున్నాం. వెజిటేరియన్స్ అయితే డైలీ కోకోనట్ తిన్నా కూడా మంచిదే అండి మీ హెల్త్కి. తర్వాత దీంట్లో నేను పన్నీర్ వేసుకుంటున్నానండి. పన్నీర్ నేను ఇది ఇంట్లో చేసిందే, కానీ 1 ఫుల్ డే దీన్ని సెట్ చేశాను. సో స్టోర్ బాట్ది లాగా గట్టిగా అయిందనమాట. స్టోర్ బాట్ది చాలా గట్టిగా ఉంటుంది కదా, సో అది మనం చేతితోటి మ్యాష్ చేయలేము. అందుకని ఇలా మిక్సీలో వేసేసుకొని మళ్ళీ పల్సిస్తూ కొద్దిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి. చూసారా, సేమ్ మనము మినప్పిండి ఎలా అయితే రుబ్బుకుంటామో అలానే ఉంది. సో ఇంత గట్టిగా ఉండాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. మెదువాడ కోసం మనము పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, సో అవన్నీ వేస్తున్నాను. మీకు ఒకవేళ అవన్నీ తినడం ఇష్టం లేదు, లేదంటే అంత టైం లేదు, మేము త్వరగా చేసేసుకొని తినేసేయాలి అని అనుకుంటే కనుక జస్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసేసుకొని వడలు చేసేసుకొని వేసేసుకోండి. అది కూడా చాలా బాగుంటుంది మీరు కోకోనట్ చట్నీతో తిన్నా కూడా. సో ఇక్కడ నేనైతే మన ఒరిజినల్ మెదువడలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కొద్దిగా ఒక 2 రెబ్బలు వేసుకోండి, అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. ఏవైనా సరే మనం క్వాంటిటీ లిమిట్గా తీసుకోవాలన్నమాట. ఈ డైట్లో తినొచ్చు కదా అని చెప్పి ఎక్కువ తినేయకూడదు ఈ కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా. సో టేస్ట్ కోసం ఒక 2-3 రెబ్బలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పక్కన నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల గీ వేసుకుంటున్నానండి. మనం డీప్ ఫ్రై చేయట్లేదు, జస్ట్ షాలో ఫ్రై కోసం అనమాట. తర్వాత ఈ మెదువడ ఉంది కదా, దీన్ని కొంచెం కొంచెం బ్యాచెస్ లాగా తీసుకొని వడల్లా చేసేసుకొని వేసేసుకోవడం. మనం నార్మల్ వడలు ఎలా చేసుకుంటాం అలాగా, కానీ ఇది స్టిక్కీగా ఉంటుంది కదా, సో అందుకోసం పక్కన ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పెట్టుకొని మన ఏళ్ళని జస్ట్ అలా డిప్ చేసుకుంటూ ఇలా చేసుకోవడం ద్వారా చేతికి అంతగా అంటుకోదు అనమాట స్టిక్కీగా. సో ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎక్కువసేపు అంటే చెయ్యిని కడగడం అలా కాకుండా జస్ట్ డిప్ చేయండి చాలు. కడిగితే మళ్ళీ మీ చెయ్యి అంతా ఎక్కువ వాటర్ అయిపోయి మళ్ళీ దీంట్లోకి వాటర్ పడిపోయి పిండి కన్సిస్టెన్సీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. బిగినర్స్ కోసం చెప్తున్నాను, నార్మల్గా డైలీ కుకింగ్ చేసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో ఆ తర్వాత ఇలా వడలన్నీ వేసేసుకున్నానండి. కొబ్బరి వేయడం ద్వారా ఏంటంటే కలర్ త్వరగా వచ్చేస్తుంది అనమాట, త్వరగా ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ మెదువడల్ని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కొబ్బరి వేయడం వల్ల ఎంత డార్క్ కలర్ వచ్చేసిందో. అందుకని కొద్దిగా కాన్షియస్గా కుక్ చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. మొత్తం అంతా కుక్ అయిన తర్వాత అదర్ సైడ్ ఫ్లిప్ చేసేసి బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ మెదువడ రెడీ అయిపోతుంది. స్నాక్ టైంలో అయినా చేసుకోవచ్చు, డైట్ చేస్తున్న వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ మెదువడలను చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి. కొబ్బరి పొడితో అయినా తినొచ్చు, కొబ్బరి పచ్చడితో అయినా తినొచ్చు, మీ ఇష్టం అనమాట. వీటితో కూడా మీరు దహి వడలాగా చేసుకోవచ్చు. దహి వడ రెసిపీ ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ.